నానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు నమస్కారం క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా విశ్వసృష్టికి సృష్టి జరుగుతుంది అక్కడ శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణిస్తున్నారు అమ్మవారిని అయినప్పటికీ ఇప్పటి వరకు అక్కడ కనకధార కనక వర్షం కురవలేదు అమ్మవారు స్వామివారితో బిజీగా ఉన్నారు శంకరాచార్యులు వర్ణిస్తూనే ఉన్నారు చాలా సమయం గడిచిపోయింది ఇంకా కురవట్లేదు కనకదార అమ్మవారు కరుణించట్లేదు ఎలా అని కొత్త ఆయుధంతో మళ్ళీ బయలుదేరారు శంకరాచార్యులు చూడండి అద్భుతంగా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ కించన్న విహింగ శిశౌ విషణౌ దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబు వాహ చాలా అద్భుతంగా ఇక వేరే ఆప్షన్ లేదు అమ్మవారికి ఇక తప్పకుండా రావాల్సిన అంత పదజాలం ఇక్కడ ఉపయోగించాడు చూడండి ఏమంటున్నాడంటే దద్యా దయానుపవినో ద్రవిణాంబు అస్మిన్ కించన్న బిహంగ శిశౌ విషణౌ దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబు వాహ అమ్మ ఇటు చూడట్లేవు ఇంకా నువ్వు స్వామితోని బిజీగా ఉన్నావు ఇక్కడ పరిస్థితి ఆ పేద పేద బ్రాహ్మణురాల పరిస్థితి చాలా దీనంగా ఉంది ఆ పేద బ్రాహ్మణులకి ఏదో సంపద కలిగించు తల్లి అని అన్నా కానీ అమ్మ వినట్లేదు పాత పూర్వజన్మలో చేసిన పాపాలు అవన్నీ వాటికి సంబంధించిన విషయాలను బట్టి మనం ముందుగా ముందు అనుకున్నట్టుగానే అమ్మవారు ఆ పేద బ్రాహ్మణులకి ధనము ఇవ్వను సంపదనివ్వనను నిక్కచ్చిగా చెప్పేసిందని మనం చెప్పుకున్నాం ఇప్పుడు అమ్మ అమ్మవారిని వర్ణిస్తున్నారు అమ్మవారికి చెప్తున్నాడు శంకరాచార్యులు ఏ విధంగా చూడండి దీనికి ముందు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఏ విధంగా అంటే అమ్మవారు మన వైపు చూడాలి అని అంటే మనం భక్తితో ప్రేమతో మనము అక్కడ మన ఇంట్లో మందిరంలో పేద ప్రేమతో భక్తితో చేయాలి ఏదైనా పూజ చేసిన త్రీకరణ శుద్ధిగా అంటాం అంటే మనసును అక్కడ లగ్నం చేయాలి వాక్కుతో స్వామివారి పేరు అమ్మవారి పేరును పలుకుతూ ఉండాలి మన శరీరము అమ్మవారి వైపు స్వామివారి వైపే ఉండాలి ప్రయాణం చేస్తూ ఉండాలి అలా ఉన్నప్పుడు తప్పకుండా ఫలితం కలుగుతుంది మనము స్వామివారి పూజా మందిరంలో అమ్మవారు ఉన్నారు స్వామివారు ఉన్నారు పూజా మందిరంలో మనం పూజ చేసుకుంటూ ఇటు ఫోన్ మాట్లాడుకుంటూ లేకపోతే ఇంకేదన్నా ఎవరితోనో మాట్లాడుకుంటూ ఏదో చేసుకుంటూ చేస్తే త్రికరణ శుద్ధి లేకపోతే అక్కడ కాదు నువ్వు త్రికరణ శుద్ధితోటి ఒక నిమిషం రెండు నిమిషాలు నీకు తోచినంత సమయం ఒక రెండు నామాలు ఒక మూడు నామాలు స్వామికి ఇష్టమైనవి అమ్మవారికి ఇష్టమైన నామాలు నువ్వు పలికితే తప్పకుండా ఫలితం కలుగుతుంది చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో ఏంటనంటే నేను ఇన్నిసా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను నాకు ఇది కనకదార ఇంకా నాకు కలగట్లేదు అది ఇంకా నాకు సంపద కలగలేదు అని అడుగుతున్నారు వారికి సమాధానం ఇదే మనం చేసే పూజ పైన భక్తి ప్రేమ కనుక ఉంటే తప్పకుండా కలుగుతుంది కలగకుండా ఉండదు కాక ఇంకేమో ఒక ఒకవేళ ఆ పూజ చేయకపోతే నువ్వు ఇంకా ఎలాంటి మీరు ఇంకెలాంటి పరిస్థితులు ఉండేవారో ఆ పూజ చేయడం వల్లనే మీరు ఈ మంచి పొజిషన్లో ఉన్నారేమో అని అనుకోవచ్చు కదా కాబట్టి ఏ అందుకోసమే ఇక్కడ శంకరాచార్య వారు అమ్మవారిని ఏ విధంగా ఆస్వదిస్తున్నారంటే మన ఇంట్లో భార్య భర్త ఒక పిల్లవాడు ఉన్నారు అనుకుందాం భార్య ఏదో హడావుడిగా అక్కడ వంటింట్లో పనిచేస్తుంది భర్త అక్కడ కూర్చున్నాడు పిల్లవాడు ఊయల్లో ఉన్నాడు అనుకుందాం ఇంతలో బెల్ మోగింది వెంటనే ఆవిడ గృహిణి ఏమంటుందనంటే చూడండి ఎవరో వచ్చారు అని అంటుంది అనగా వెళ్ళి చూస్తాడు అది ఈలోపు ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ చూడండి ఫోన్ రింగ్ అవుతుంది అని అంటారు కానీ ఈసారి పిల్లవాడు ఊయల్లో ఏడుస్తున్నాడు అమ్మ అమ్మ అనుకుంటూ ఏడుస్తున్నాడు ఇది చూడండి అని చెప్పదు భర్తకు చూడండి అని చెప్పదు అమ్మ అమ్మ హృదయం కరిగిపోతుంది ద్రవించిపోతుంది వెంటనే పరుగు పరుగున వచ్చి పిల్లవాడిని ఎత్తుకొని అయ్యో నానా ఏమైంది కన్నయ్యా అని చెప్పి దగ్గర తీసుకొని అల్లారు ముద్దుగా ప్రేమ చేస్తుంది ఇదే ఆయుధాన్ని అక్కడ శంకరాచార్యుల వారు ఇదే ఆయుధాన్ని ఉపయోగించారు అమ్మ దగ్గరికి అమ్మ నేను ఒక శిశువును తల్లి దరిద్రంతో బాధపడుతున్నాను తల్లి ఒక చిన్న పక్షి పిల్లను అమ్మ నేను నాకు నాపై కరుణ చూపు తల్లి అని చెప్పి చెప్తున్నాడు చెప్పగానే దధ్యా దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ కించన్న విహంగ శిషౌ విషణౌ దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం అమ్మ తప్పులు చేయొచ్చు పూర్వజన్మలో నా కర్మలు అన్ని దుష్కర్మలే కావచ్చు అలాంటి దుష్కర్మలు ఉంటే వాటినన్నింటినీ చిరాయ దూరం ఎక్కడో దూరంగా పంపించేసేయమ్మ ఇంకా ఆ కర్మల గురించి ఆ కర్మల గురించి మళ్ళీ తీయకమ్మా ఆ కర్మల గురించి చెప్పకమ్మా ఆ కర్మలన్నీ తీసి దూరంగా పారేసి పారేసి నాకు సంపద అమ్మ అని చెప్తున్నారు అప్పటికి శంకరాచార్యులు అంటున్నారు ఏంటనంటే ఎందుకు ఇవ్వమమ్మా ఈ ప్రేత బ్రాహ్మణులకి సంపద ఆమె పూర్వజన్మలలో ఏం చేయలేకపోవచ్చు కానీ తనకు పెట్టుకున్న ఉసిరికాయను కూడా నాకు దానం చేసిందమ్మా ఒక్కటి చాలదా నీకు ఈ ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకో అమ్మా ఈ ఒక్క విషయాన్ని పరిగణ పరిగణలోకి తీసుకొని ఆమెకు సంపద కలిగించాలి ఒకవేళ అలాంటి సంపద కలిగించే సమయంలో మాకు ఎలాంటి దుష్కర్మలైన అడ్డు వస్తే వాటిని చిరాయ దూరం ఎక్కడో దూరం దూరంగా పంపించేసి తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నారు కరిగిపోదా అమ్మవారు ఇంకేం అక్కడ ఏమన్నాడు నేను ఒక శిశువును అమ్మ నేను ఒక చిన్న శిశువును ఒక పక్షి పిల్లను నేను నీ చూపు కోసం అల్లాడిపోతున్నానమ్మా నీ ప్రేమ కోసం అల్లాడిపోతున్నానమ్మా తప్పించిపోతున్నానమ్మా నీ ప్రేమ నీ చూపున పైన పడాలి అమ్మ దానికోసం తప్పించిపోతున్నాను అని చెప్పనగానే వెంటనే అమ్మవారు ఎక్కడున్నారు యాక్చువల్గా నిజానికి బాహ్వంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ అమ్మవారు స్వామివారి బాహువుల మధ్యలో ఉన్నారు అయినప్పటికీ వెంటనే అమ్మవారు కరిగిపోయింది వెంటనే వచ్చేసింది అంటే చూడండి ఇక్కడ మీకు చెప్పే విషయం ఏంటంటే భక్తితో గనక చేసినట్టయితే తప్పకుండా వస్తారు గజేంద్ర మోక్షంలో అత్యద్భుతంగా ఏనుగు చిట్ట చివరి సమయంలో స్వామిని వచ్చి కాపాడాలని చే అడిగింది అడిగితే స్వామి అందరినీ వదిలేసి లక్ష్మీని లక్ష్మీ అమ్మవారిని వదిలేసి శంకుచక్రాలను వదిలేసి గరుత్మంతుడిని వదిలేసి జయబిజలను వదిలేసి అందరినీ వదిలేసి హుటాహుటిన గజేంద్రుడి దగ్గరికి వచ్చారు ఎవ్వని చే జనించు జనమెవ్వని లోపల నుండులీనమై ఎవ్వడి ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యయుడు ఎవ్వడు సర్వముతానైన వాడెవ్వడు వాని ఆత్మభవన్ పరమేశ్వరుని వేడదన్ భక్తితో ప్రేమతో చేస్తే తప్పకుండా ఫలితం కలుగుతుంది అందుకే అమ్మవారిని భక్తితో ప్రేమతో హృదయం కరిగేలాగా శంకరాచార్యులు వర్ణన చేశారు కాబట్టి వెంటనే అమ్మవారు వచ్చేశారు ఏ విషయంలో ఎక్కడ తీసుకున్నా కానీ ఈ సందర్భం జరుగుతుంది అమ్మవారే కావచ్చు అయ్యవారే కావచ్చు మోక్షంలో చిట్ట చివరికి ఏనుగు తనను తాను రక్షించుకోలేని సమయంలో స్వామిని వేడుకుంటుంది ఎవ్వని చే జనించు జగమివ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ పరమేశ్వరుని శరణంబు వేడధన్ అని వేడుకుంటుంది అంటే చూడండి గజేంద్రుడు ఒక మాట అన్నాడు ఈ సృష్టి అంతా ఎవరి చేత చేయబడింది వాని ఆత్మవభున్ ఈశ్వరున్ శరణంబు వేడదన్ ఆత్మవభున్ తనకు తాను పుట్టినవాడెవడు ఈ జగత్తుకు అంత మూల కారణం ఎవడు సర్వము తానైన వాడు ఎవరు అలాంటి వాడు వచ్చి నన్ను రక్షించాలి అన్నాడు ఒక్క మాట అంతే వెంటనే స్వామి సిరికిం చెప్పడు అనుకుంటూ ఎవ్వరికి అమ్మవారికి చెప్పకుండా జేవిజలకు చెప్పకుండా గరత్మందు వాహనము లేకుండా స్వామి హుటాహుటిన గజేంద్ర దగ్గరికి వస్తారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది స్వామి కానీ అమ్మ కాని ఎవరైనా పర్వాలేదు మనము భక్తితో మనం హృదయం ద్రవించేలాగా ఆర్తితో మనం కనుక స్వామిని అమ్మవారిని వేడుకుంటే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి అని శంకరాచార్యులు ప్రూవ్ చేసిన ఇప్పుడు కనకధార కురిసింది ఇప్పటి మీకు ముందే చెప్తున్నాను విషయం ఇప్పటి వరకు కనకధార గురవలేదు ఇప్పుడు కురిసింది ఆ శిశువు అనే ఒక పదాన్ని బ్రహ్మాస్త్రం అనుకోండి అదిగా ఆ పదాన్ని ఎప్పుడైతే వదిలిందో అప్పుడు ఎలా ఉంటుంది తల్లికి శిశువు బాధపడుతున్నాడు శిశువు ఏడుస్తున్నాడు పిల్లవాడు ఏడుస్తుంటే అమ్మ తట్టుకోలేదు ఏ విషయాన్నైనా అమ్మ తట్టుకుంటుంది ఏ విషయంలోనైనా రాజీకి రాదు కానీ పిల్లవాడు అక్కడ ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు అని అది ఏదో విషయం సందర్భం కావచ్చు అలాంటప్పుడు అమ్మ ఊరుకోలేదు కదా కాబట్టి జగన్మాత కదా ఈ జగత్తుకే తల్లి కదా అలాంటి అమ్మ ఎలా ఊరుకుంటుంది హుటాహుటిన బాహ్వంతరంలో ఉన్నప్పటికీ ఆ స్వామి బాహువులలో ఉన్నప్పటికీ వెంటనే హుటాహుటిన అమ్మవారు కనకదార కిందికి వచ్చి కనకధార కురిపించారని చెప్తున్నారు అలా శంకరాచార్యులు అద్భుతమైన ఆ శ్లోకంతో కనకధార కురిసింది ఒకవేళ మీకు సమయం అనుకూలించినట్లయితేనే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సమయం అనుకూలించకపోతేనే కనకదారలో కేవలం మూడే శ్లోకాలు మీరు కనుక మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడం బిజీనో ఇంకేదైనా పని మీద బిజీగా ఉంటే మూడు శ్లోకాలు మీరు పఠించి అయినా మీరు వెళ్ళండి తప్పకుండా మంచి జరుగుతుంది అందులో మొదటి శ్లోకం ఇది ఈ శ్లోకము తర్వాత ఇంకొక రెండు శ్లోకాలు ఉంటాయి అవి చెప్తాను ఈ మూ నేను చెప్తున్న ఈ మూడు మొత్తం అయిపోయిన తర్వాత ఈ మూడు శ్లోకాలైనా మీకు సమయం కుదరని పక్షముల మాత్రమే మరి ఒకసారి మెన్షన్ చేస్తున్నాను అందుకోసమే అలాంటప్పుడు ఈ మూడు శ్లోకాలు అందులో ముఖ్యమైన శ్లోకం ఇది అత్యంత ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం అంటే ఇదే ఇక్కడనే కనకధార కురిసింది కాబట్టి దీన్ని ఎందుకోసం అని అంటే కనకదార గురవాలంటే ఏం చేయాలి మన కర్మలు అడ్డు లేకుండా చేయాలి ఆ కర్మలను అడ్డు లేకుండా చేయాలంటే ఎవరు చేస్తారు ఆ స్వామి అమ్మ ఇద్దరే చేస్తారు కాబట్టి అందుకోసం చెప్తున్నారు శంకరాచారులు దుష్కర్మ కర్మ మపనీయ చిరాయ దూరం ఎక్కడో దూరం అమ్మ కర్మలు అని చెప్తున్నారు కాబట్టి అలా అమ్మవారిని కరుణింపచేసి కనకధార వర్షం కురిపించారు అమ్మవారిని స్థుతించి ఈ విధంగా కనకదార కురిపించారు శంకరాచార్యులు అప్పటి వరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు